पेद्दपल्ली नियोजकवर्गंलोनी पेद्दपल्ली मंडल दस्तगिरिपल्ली गौरेड्डीपेट ग्रामंलो हाट से हाट जोड़ो यात्र कार्यक्रम में भागंगा गड़प गड़पकु कांग्रेस पार्टी पल्लपल्लकु विज्जन्ना 16वा रोजु पादयात्र चेपट्टिन पेद्दपल्ली माजी शासन सभ्युलु टीपीसीसी उपाध्यक्षुलु चिंतकुंट विजयरमणारावु मरियु कांग्रेस नायकुलु तरलिवच्चारु। ई सदर्भंगा विजयरमणारावु मात्लाडुतू पेद्दपल्ली मंडलंलोनी दस्तगिरिपल्ली ग्रामंलो मरियु गौरेड्डीपेट ग्रामंलो प्रति गड़पकु वेल्ली प्रति ओक्करिनी कलिसि वारी कष्ट सुखालनु अडिगि तेलुसुकुंटू रानुन्न रोजुल्लो कांग्रेस पार्टी अधिकारंलोकि वच्चाक कांग्रेस पार्टी प्रजलकु एं चेस्तुंदो प्रजलकु विवरिंचडं जरिगिंदि। अलागे तेलंगाणा राष्ट्रं वस्ते अभिवृद्धि जरुगुतुंदि अनुकुंटे एलांटि अभिवृद्धि जरगलेदु मरियु अभिवृद्धि चेस्तां अंटू वच्चिन निधुलनु दोचुकुंटुन्नारु अनि अन्नारु। అలాగే దస్తగిరిపల్లి గ్రామంలో మరియు గౌరెడ్డిపేట గ్రామంలో ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ అమలు కాలేదని అన్నారు। గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది మా నాయకుడు రాహుల్ గాంధీ। వరంగల్ రైతు డిక్లరేషన్ లో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తుందని హామీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు। స్థానిక ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటకు తరుగు తాలు పేరుతో రైతులకు తీవ్ర నష్టం చేసిందని అన్నారు। బీఆర్ఎస్ పార్టీ హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఏసీడీ ఛార్జీలు అని చెప్పి అధిక వసూలకు పాల్పడుతున్నారని తెలిపారు। ఈ స్థానిక శాసనసభ్యులు దస్తగిరిపల్లి గ్రామానికి మరియు గౌరెడ్డిపేట గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు। రైతులు ధరణి పోర్టల్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు। ఎందుకంటే వాళ్ళ ఇవన్నీ మీ గౌరెడ్డిపేట గ్రామాల సంబంధించి మీ మట్టి మీకు ఉండాలి। గౌరెడ్డిపేట గ్రామాల ఇల్లు కట్టుకుంటే మీరు మట్టి తెచ్చుకుంటే ఎంఆర్ఓ చెప్తాడు, మీరు మట్టి తీసుకొచ్చుకుంటే ఏడి మైనింగ్ అని చెప్తాడు, ఇల్లు కట్టుకున్నటువంటి సోదరులు సోదరి మరో మీ ఇంట్లో మట్టి పోసుకుంటే మీ బలంతి నింపుకుంటే మిమ్మల్ని ఆపుతారు, కానీ దొంగలు రాత్రంతా మట్టి ఎత్తకపోతే ఎవ్వడాపడు। అంటే ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కన్సన్నులు ఇవాళ గౌరెడ్డిపేట మట్టిని తీసుకుపోయి బయట అమ్ముకుంటా ఉన్నారు దొంగలు, బయట అమ్ముకుంటా ఉన్నారు దొంగలు। ఇవాళ ఇల్లు కట్టుకుంటే ఇంటి ముంగట వాకిట్లో మట్టి